హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీత అండ్ ప్రణీత నేను ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాను టైప్స్ ఆఫ్ బుక్స్లో స్టార్టింగ్ వన్ ఆల్మానాక్ ఇది ఒక యాన్యువల్ క్యాలెండర్ ఇందులో సిరీస్ ఆఫ్ డేట్స్ అండ్ ఈవెంట్స్ ఉంటాయి ఇది యాక్చువల్గా ఆస్ట్రోనామికల్ ఫ్యాక్ట్స్ని ఫిగర్స్ని చూపిస్తుంది అండ్ ఇందులో లేటెస్ట్గా స్టాటిస్టిక్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ అంతాలజీకి సంబంధించిన బుక్స్లో ఒక ఆథర్కి సంబంధించిన కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ కానీ షార్ట్ స్టోరీస్ లేదా సాంగ్స్ అన్నీ ఉంటాయి థర్డ్ వన్ వచ్చేసి ఎట్లెస్ ఈ ఎట్లెస్లో మనం చాలా కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ అనేది చూస్తూ ఉంటాం ఫోర్త్ వన్ ఆటోబయోగ్రఫీ తన కోసం ఆర్ ఆమె కోసం రాసుకునే బుక్కే ఈ ఆటోబయోగ్రఫీ బిబ్లియోగ్రఫీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి కావాల్సిన రిఫరెన్స్ బుక్స్ కానీ సోర్సెస్ కానీ కావాలి అంటే దాన్నే బిబ్లియోగ్రఫీ అంటారు బయోగ్రఫీ ఒక పర్సన్ కోసం వేరే అదర్ పర్సన్ రాసే బుక్కే ఈ బయోగ్రఫీ నెక్స్ట్ వన్ క్రోనాలజీ డేటెడ్ ఈవెంట్స్ని ఒక డిక్షనరీ ఫామ్లో ఉండేదే ఈ క్రోనాలజీ హూస్ హూ ఆర్ బయలాజికల్ డిక్షనరీ ఈ డిక్షనరీలో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చాలా గ్రేట్ పీపుల్ ఫేమస్ పీపుల్ యొక్క లివింగ్ ఆర్ డెడ్ ఇంకా చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కోసం డిస్కస్ చేస్తుంది డైరెక్టరీ డైరెక్టరీలో ఒక పీపుల్ ఆర్ ఆర్గనైజేషన్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ నేమ్స్ అండ్ అడ్రసెస్ ఉంటాయి డిక్షనరీ ఆల్ఫబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఉండే బుకే డిక్షనరీ డిక్షనరీస్ అనేవి ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినవి కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్కి సంబంధించిన డౌట్స్ ఆర్ మీనింగ్స్ ఏమైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే డిక్షనరీ ఆఫ్ ఆర్ట్ అనే బుక్ చదివితే మీకు మీనింగ్స్ తెలుస్తాయి ట్రావెల్ గైడ్ ఇది మనం కంట్రీలో ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పానన్నా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఉంటుంది పాపప్ బుక్ ఈ బుక్ అనేది ఎస్పెషియల్గా చిల్డ్రన్ కోసం ఈ బుక్ ఓపెన్ చేసినప్పుడు అందులో లోపల ఉన్న పిక్చర్స్ కిందకి పైకి వెళ్తుంటాయి నావెల్ ఈ నావెల్లో చాలా ఇమాజినరీ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు రియల్ హిస్టారికల్ క్యారెక్టర్స్ని కూడా డిస్క్రైబ్ చేస్తుంది ఈ నోవెల్లో థెసారస్ ఇది ఒక బుక్ ఈ బుక్లో మనకి వర్డ్స్ మీనింగ్స్ విత్ సిమిలర్ మీనింగ్స్ చూపిస్తుంది ఎన్సైక్లోపీడియా ఈ బుక్లో ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చాలా సబ్జెక్ట్స్ కోసం మనం తెలుసుకోవచ్చు ఇది వరకు ఇప్పుడు కూడా ఇవి వాల్యూమ్స్లో మనకు లభిస్తూ ఉంటాయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ మనకి సీడి రామ్స్ అండ్ ఇంటర్నెట్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మోనోగ్రాఫ్ ఈ మోనోగ్రాఫ్ అంటే ఏంటి అంటే ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కోసం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ మోనోగ్రాఫ్లో ఉంటుంది గెజ్టీర్ ఈ బుక్లో మనకి కంట్రీస్ అండ్ సిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి లభిస్తుంది లాంగ్వేజ్ డిక్షనరీ ఈ డిక్షనరీలో మనకి వర్డ్స్ ట్రాన్స్లేషన్ అనేది దొరుకుతుంది అది ఏమైనా కావచ్చు లైక్ ఫ్రెంచ్ నుంచి ఇంగ్లీష్కి లేదా ఇంగ్లీష్ టు ఫ్రెంచ్ ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ టు తెలుగు ఇలాగా లాంగ్వేజెస్ అనేవి ట్రాన్స్లేషన్ చేసే బుకే ఈ లాంగ్వేజ్ డిక్షనరీ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కామెంట్ సెక్షన్లో ఈ వీడియో కోసం కూడా కామెంట్ చేయండి క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీత అండ్ ప్రనీత్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్